కేశరావు నగర్లోని ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌ను డాక్టర్ మాధవి ప్రారంభించారు. గత 4 తరాలుగా హెర్బల్ చికిత్స అందిస్తున్నామని సుదీర్ఘ వ్యాధులను సైతం నయం చేస్తూ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడులోని 76 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. కేశరావు నగర్లోని నూతనంగా 77వ బ్రాంచ్‌ను ప్రారంభించామన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి హెర్బల్ హాస్పిటల్ ద్వారా నయం చేస్తున్నామన్నారు డాక్టర్ మాధవి. సోరియాసిస్, ఆస్తమా, షుగర్, మోకాళ్ళ నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హర్బన్ చికిత్స ద్వారా నయం చేస్తామని వారు తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో చికిత్సను అందిస్తామన్నారు. గత 150 సంవత్సరాలుగా ఆర్జీఆర్ హాస్పిటల్ వంశపారంపర్యమైన చికిత్సలు అందిస్తూ కేశరావు నగర్లోని కొత్త బ్రాంచ్ను ప్రారంభించబడింది. త్వరలో చందానగర్లో కూడా ప్రారంభించబడుతుంది. మన వద్ద దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్మా, సైనస్, సోరియాసిస్, ఆర్థరైటిస్ కానీ, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ చక్కటి పరిష్కారం ఆర్జీఆర్ హెర్బల్ మందుల ద్వారా ఇవ్వబడుతోంది. కావున ప్రజలందరూ ఈ వైద్య సేవలను పొంది చక్కటి ఆయుర్ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇది హెర్బల్ కదా, ఆయుర్వేదా మా హెర్బల్ చికిత్స ద్వారా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్, సోరియాసిస్ కానీ ఇలాంటి క్రానిక్ డిసీజెస్ అన్నిటికి కొంచెం తొందరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈరోజు మన ఆర్జీఆర్ సెవెంటీ సెవెన్ బ్రాంచ్ కేశవ్ నగర్లో స్టార్ట్ చేశారు. ఇది మన హైదరాబాద్లోనే సెకండ్ బ్రాంచ్. ఈరోజు కేశవ్ నగర్లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు.